జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే కర్ణాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ కు బూస్ట్ అప్ ఇచ్చేనా కన్నడ నాట గెలిచి దక్షిణానా విస్తరించాలని ఆశించిన కవలం పార్టీకి బంగపాట తప్పదా కన్నడ ఫలితాలు తెలంగాణ బీజేపీకి కి చెబుతోంది ఏంటి కర్ణాటకలో గెలుపుతో తెలంగాణలో గెలవడం నల్లరేరు మీద నడికే అని హస్తం పార్టీ భావిస్తోందా దక్షిణాదిన బీజేపీకి ఎదగటం కష్టమేనా ఇంతకీ కర్ణాటక ఫలితాలు ఏం చెబుతున్నాయి సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు వచ్చిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్ గా అటు బీజేపీ గాని ఇటు కాంగ్రెస్ గాని భావించాయి కర్ణాటకలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాదిన పాగా కమలం పార్టీ భావించింది ఇటు హస్తం పార్టీ సైతం పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో లేకపోవడంతో కర్ణాటక ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని భావించింది రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి సంక్షేమ హామీలు ఇవ్వటంలోనూ ఇరు పార్టీలు పోటీ పడ్డాయి బీజేపీ సైతం ఓ అడుగు వెనక్కి తగ్గి ఎన్నడూ లేనంతగా హామీలు గుప్పించాయి ఎవరన్ని హామీలు ఇచ్చినా చివరకు కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజలు పట్టం కట్టారు కర్ణాటకలో గెలుపు తర్వాత తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకుంటామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇక్కడ రేవంత్ రెడ్డి మరిచిన విషయం ఏంటంటే కర్ణాటక పరిస్థితులు వేరు తెలంగాణ పరిస్థితులు వేరు ప్రభుత్వాన్ని మార్చాలని కర్ణాటక ప్రజలు కోరుకున్నారు అయితే వారికి మరో ప్రత్యామ్నాయం కనిపించకనే కాంగ్రెస్ కు ఓటు వేశారు ప్రాంతీయ పార్టీ జేడిఎస్ ఉన్నప్పటికీ మైసూరు మినహా ఆ పార్టీకి మరో ప్రాంతంపై పట్టులేదు కర్ణాటకలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిందే తప్ప మరొకటి కాదని విశ్లేషకులు చెబుతున్నారు అయితే కేవలం బీజేపీపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిందనటం కూడా అంత సబబు కాదు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన కార్యక్రమాలు గాని రాహుల్ గాంధీ పాదయాత్ర సైతం కర్ణాటక కాంగ్రెస్ కు కాస్త ఊపిచ్చిందన్నది వాస్తవం దీనికి తోడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కించేందుకు తోడ్పడ్డవే భారత్ లోని ప్రతి పార్టీలో ఏదో ఓ మూలరా అవినీతి ఉన్నది అనడం ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన సత్యమే అయితే మిగతా పార్టీలతో పోల్చితే బీజేపీపై ఇలాంటి ఆరోపణలు కాస్త తక్కువే అని చెప్పుకోవచ్చు కర్ణాటక విషయానికి వస్తే బీజేపీకి సైతం అవినీతి మరకలు అంటాయన్న ఆరోపణలు బాహటంగానే వినిపించాయి దీంతో అక్కడి ప్రజలకు ప్రత్యామ్నాయం చూసుకోక తప్పలేదు ఇలాంటి అంశాలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు సహకరించాయి ఇవేవి తెలంగాణ బీజేపీకి తగినవి కావు ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏదో దగ్గర ఎవరో ఒకరు పిసిసి చీఫ్ కు వ్యతిరేకంగా మాట్లాడే ఒకరికి సద్ది లోపే మరొకరు ఏకుమేకై కూర్చుంటున్నారు కర్ణాటక పీసీసీ చీఫ్ కు తెలంగాణ పిసిసి చీఫ్ కు చాలా వ్యత్యాసం ఉంది అక్కడ డికే శివకుమార్ అందరినీ కలుపుకు వెళ్తూ పార్టీని గెలిపిద్దాం ఏదైనా పంచాయతీ ఉంటే తర్వాత చూసుకుందామని చెప్పి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు కానీ రేవంత్ కెమెరాల ముందుకొచ్చి అందరం కలిసి నడుద్దాం అని చెబుతున్నా ఆయన సోషల్ మీడియా మాత్రం సీనియర్లను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోంది ఈ విషయం సీనియర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఇవే కాక కాంగ్రెస్ను విడిచి బీజేపీలో చేరిన వారు గర్వాపసి రావాలంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా ఏ నాయకుడు ఆ తరహా ఆలోచన చేయలేదు పైగా కాంగ్రెస్ పార్టీలో ఏముందని రావాలంటూ ఎద్దేవా కూడా చేశారు మొత్తంగా చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి ఏ పెద్ద మైనస్ గా మారిపోయారు దుబ్బాక జిహెచ్ఎంసీ హుజురాబాద్ గెలుపుతో తెలంగాణ బీజేపీలోనూ నూతన ఉత్తేజం వచ్చింది కేసీఆర్ కు సరైన పోటీ మేమే అని చెప్పుకుంటున్నారు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రతో గ్రామస్థాయిలోనూ పార్టీ గతం కంటే మెరుగుపడింది కర్ణాటకలో బీజేపీ ఓటమితో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని అదే స్థాయిలో అక్కడి నేతలు తిప్పికొడుతున్నారు కర్ణాటకలో పార్టీ ఓటమితో తెలంగాణ బీజేపీపై కొంతమేర ప్రభావం పడినా హస్తం పార్టీ ఊహించినంత పుంజుకోవటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట కర్ణాటకలో ద్విముఖ పోరు మాత్రమే ఉండేది అక్కడ బీజేపీని అక్కడి ప్రజలు వద్దనుకున్నారు కావున వారికి కనిపించిన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే అదే తెలంగాణలోని ప్రజలు కారు పార్టీని వ్యతిరేకిస్తే వారి ముందు కాంగ్రెస్ మాత్రమే కాకుండా బీజేపీ సైతం కనిపిస్తోంది బీజేపీకి తెలంగాణలో మరో కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఇక్కడ వారు అధికారంలోకి వచ్చింది లేదు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే అవకాశం వారికుంది కాంగ్రెస్ విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి ఇక్కడ ప్రజలు చూసిందే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఆకలి మీదున్న పులికి మాంసం దొరికినట్లే కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాలు వేరు ఆలోచన వ్యవహార శైలి కూడా వేరు రెండు వేల పద్దెనిమిదిలోనూ కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారం చేపట్టాయి మరి అదే ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇరవై సీట్లకే పరిమితమైపోయింది కర్ణాటక ఫలితాలు ఆ ఏడాది తెలంగాణపై ప్రభావం చూపలేదు మరి ఈ ఏడాది ఎలా ప్రభావం చూపుతాయి ఈ విషయాన్ని హస్తం పార్టీ గాని రేవంత్ రెడ్డి గాని ఎందుకు మర్చిపోయినట్లు కాలమే నిర్ణయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు